ఇలతో ఈ రోజు నాలుగవ గ్యారెంటీని ప్రారంభించుకొని ఇక్కడ మిమ్మల్ని ప్రసంగించడానికి వచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడసంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నికల కంటే ముందు ఉన్న మీ ఊపు ఏమాత్రం తగ్గలేదు. ఆ ఊపు, ఆ జోషు మా పార్టీ కార్యకర్తలల్లో, మా నాయకులల్లో కొనసాగుతూనే ఉన్నది. మిత్రులారా, ఈరోజు చేవెళ్ళలో జరుగుతున్న జనజాతర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి సీతక్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు, పరిగే రామ్మోహన్ రెడ్డి గారు, చల్ల నరసింహారెడ్డి గారు, సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భీమ్ భరత్ గారు, వేదిక మీద ఉన్న నాయకులు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గత 10 సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, గత ప్రభుత్వంలో అనిశ్చిత వేతకు లోను కాని వాళ్ళు, గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అయినా 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతో మంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది, మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీ అన్నగా, మీ సోదరుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైన వదిలిండ్రు, కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు ఖాయలు కాసే విధంగా పార్టీ జెండా మోసిండ్రు. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద, నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 17 నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ
సెప్టెంబర్ 17 నాడు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్లో 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని